ఏమండి ఇది విన్నారా? ఏమిటి? శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్లతో ఇంటికి పిలిపించుకున్నాడంట. పొన్నయ్య చెప్పాడులే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి? అభిమానం కాదే, అది ఊరుకు పట్టిన దురదృష్టం. రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలితోడైనట్టే. ఏం ప్రళయం ముంచుకొస్తుందయ్యో? రుద్రయ్య బాబు, చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు, అరిగాడిని పేక్ కొరికేసి రక్తం బాగేయాలరా. నా బొంద, జైల్లో చెప్పకుడు తిని 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 పొలం మీద రెచ్చిపోతున్నాడు తప్ప హరిగాని ఏమీ చేయలేడు. పైగా వాడే మనోడిని నవిలి ఊసేస్తాడు. సచ్చిశెడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో ప్రాణం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభం మాటలు? అది కదండి నోర్మి. అది చికెన్ పులావ్ అంటే ఎంత ఇష్టం? నీకు మామిడి తండ్రన్నా అంతే ఇష్టం కదా? అయ్య బాబు నా ప్రాణం కాదండి. అదే చెప్తాండి బాబు. అరే లుచ్చక బచ్చ, వచ్చినప్పటి నుంచి నా జపశత్తుని సంకెత్తున్నావు. షాంపుల్ గా నీ ఈసారి కొద్దిసే అవసరం వచ్చినట్టు చెప్తాను. ఆగు, ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాన్ని గోలున్నా కొట్టించి సోత ఉండండి. ఇయ్యాలతో ఆ లుచ్చక బచ్చగాడు బతుకు కథం కబురట్టండి నాయాలకి. ఇది ఈ రుస్తుం రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్. అందుకే లింగం అందించే శుభవార్త అందించే. అరే బాబు, పద్మ చూచే రుద్రయ్య గారు ఇంకో మాట చెప్పమన్నాడు. ఏమని? దమోదరి ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు తోవాలంట, లేదంటే ఆయన కాలు చెప్పి దండం పెట్టాలంట. ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతోనే ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ ఓల్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్. ఇదిగో నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్ర ప్రకారం మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా నాల్సి వస్తుంది. ఏమిటి ముందుగా నువ్వేనా లుచ్చక బచ్చగడివి? నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావన్నమాట. ఆ లుచ్చా కోతలాపు, దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా. అగా, ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి. ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి, లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సమ్మతమేనా? అలాగే నన్ను తీర్మానించడమైనది. Thank you.
ఎవరు బాబు నువ్వు? నేను తాతయ్య, గుర్తుపట్ల? నీ మనవాడిని. మనవాడు? రండి, అంతా కారులో చెప్తాను. ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు? ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను, కలిసేస్తాను, పొడిసేస్తానని శాలం చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బేరమనం సిగ్గులేదు చేచి. ఆడికాల సిగ్గు, ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు. లుచ్చాక బచ్చా, అసలే నేను నెప్పులు బాధలో మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీతి పడి ఉంటా. నా యాలో నిన్ను ముక్కలుగా దొరికి నీ మాసంతో రుద్రయ్య, ఈ యాలకి నా మొహం చూసుదిరి. రాయుడు బాబు, ఈ రుద్రయ్య పుట్టుకుతో పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి, ఇబ్బంది ఆగదు. ఇప్పుడే ఇలా నేను పోటీ పడి. నువ్వు అన్నమాట సబుగానే ఉంది, కానీ ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాన్ని పొడిచేసావు అనుకో, అంటనే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తుంది. ఓడిపోయినావు గనక. ఇదిగో పంతులతో మాట్లాడు, మంచి ముహూర్తం పెట్టిస్తాను, నీ చేతికి పిస్తోలు ఇస్తాను, వీళ్ళు కాల్సే. ఏ పోలీసుడు నిన్ను అనుమానించరు, ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోల్ లేదు, నాకు పిస్తోల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. అది నొప్పిగా ఉందా బాబు? దేవుడు దయవల్ల పాపిస్తాడు చేతిలోంచి బయటపడ్డావు, మాకంతే చాలు బాబు. నిలువు నా ప్రాణాలు తీసే కసాయవాడు నిన్నేం చేస్తాడని మేము ఎంత భయపడ్డామో తెలుసా? అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు? నీకు తెలియదు నాయనా, వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకి వెళ్ళొచ్చినవాడు. శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు. సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషి అవుతాడు. కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి, తన భర్తను పొడిచి చంపడం గౌరి కళ్ళారా చూసింది, ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవటం బావ చూశాడు. అవును బాబు, మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పారు. ఆ గౌరి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది. కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను. చూసావా అంటే నువ్వప్పుడు? నేనెవరినో కదమ్మా, ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్. ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావరా? నిన్ను చూసిన దగ్గర నుంచి నాకన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? అమ్మా, నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని, అమ్మా నాన్న అని పిలవాలని ఎంతగానో అనిపించింది. కానీ నేనొచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరైంది. నేననుకున్నట్టే అంత జరిగింది గనక ఇప్పుడు మీకు నిజం చెప్పడం పర్వాలేదనిపించి చెప్పాను. నాన్న, ఆ రోజు మీకు గుర్తుందా? మాస్టర్ గారికి మామిడిపళ్ళు ఇచ్చిరమ్మని మీ దాన్ని పంపించారు. ఏమిటండి దౌర్జన్యం? చెబుతా ఏవయ్యా హెడ్ మాస్టర్, స్కూల్ సొమ్ము తిన్నాని అనుకో, మరి నేను హెడ్ మాస్టర్ని జయించినోడు కదా, అభిమానంతో ఐశ్యాన్ని కడుపులో పెట్టుకోవాలి. కానీ పయోళ్ళకు ఉత్తరాలు రాస్తావా? పసి పిల్లల చదువు కోసం, స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా? అలా నేనేమి అనుకోను, కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దింపించేస్తే అలాగుంటది అంట. బాబుగారు, ఆయన చెప్పకండి, మీకు దండం పడతాను. ఒక్కసారికి ఆయన క్షమించదలేస్తే ఈ ఊరు వదిలే వెళ్ళిపోతామండి. ఈ ఊరినే కాదు, ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. మాస్టర్ అయిపోయింది. Oh, my God.
ఉండవు. ఆ కూర నాకూడదని పట్టుకుంటాం. ఈ కూలికి సాక్ష్యం ఉండకూడదు. ఈ సంగతి ఎక్కడైనా కూసావా? నీకు నీ బిడ్డకి నీ మొగుడికైతే పడద్ది. ఊళ్ళోకెళ్తే వాడిని నేను బతకనివ్వరు, రా చెప్తాను. అంటే నీ ప్రాణం కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలేరు ముసలయ్య అన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్లాడు. బాబు హరి, బాబాయ్ నువ్వేం తప్పు చేశావు? నేను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబా. తప్పు చేసిన వాళ్ళు తప్పించు పడిపోయా, నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట. అవును బాబాయ్, మాస్టర్ రావుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపేశాడు. నా కోపం వచ్చి రాయి తీసుకుంటాను, దాంతో రావుడు వెంటబడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను. అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు, హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా. లాభలేదు ముసలయ్య, పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడ్డి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుటమడుగులో ఉన్న మాస్టారుని, కన్నీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అమ్మాయి చూశాడు. నిజం తెలియని మా అమ్మాయి కోర్టులో నేనే నేరస్తుని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య, జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకునే అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను. ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తాను. తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా, మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్ళు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను, ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టోనిరా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. ఎంతసేపు వచ్చి? నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని సిగ్గుపడేదాన్ని. ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా.